హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ స్పెషల్ అప్డేట్స్. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిచ్చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ మూల నుండి దాడి చేస్తుందో అని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. అయితే నిజానికి ఈ వైరస్ చైనాలోనే ఎందుకు ప్రారంభమైంది, చైనాలోని నాన్ వెజ్ మార్కెట్లోనే ఎలా పుట్టిందనేది మీకు తెలుసా? ఈ వైరస్ అన్ని రకాల ఫ్లూ వైరస్ లాంటిదే, కానీ ఇంకాస్త తీవ్రమైంది. జంతువుల నుండి మనుషులకు సోకుతుంది. ఇది ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మాంసాహారం వల్లే వస్తుందా అంటే అవును కాదు అని రెండు రకాల సమాధానాలు చెప్పొచ్చు. ఎందుకంటే మాంసాహారాన్ని బాగా ఉడికించి తింటే ఏం కాదు, అలా కాకుండా ఉడికి ఉడకకుండా పచ్చి పచ్చిగా అరగిస్తే ఇక అంతే సంగతులు. అదే చైనీయుల కుంపముంచింది. మొసలు నుంచి కుక్కల వరకు చైనీస్ జనాలు వాటిని వదలకుండా అరగించేస్తారట. ఒక్కసారి అక్కడ నాన్ వెజ్ మార్కెట్లోకి వెడితే మీ కళ్ళు తిరగడం ఖాయం. భూప్రపంచం మీద ఉండే అన్ని జీవరాశులు అక్కడే కనిపిస్తాయి. బొద్దింకలు, సాలెపురుగులు, గొల్లభామలు, రకరకాల పురుగుల గుడ్లు, విషం తీసిన పాములు, పందులు, కుక్కలు, నక్కలు, మొసళ్ళు, తాబేళ్ళు, స్టార్ ఫిష్లు, ఇలా ఒకటేమిటి, సమస్త జీవజాతులు వారికి ఆహార వస్తువులే. ఎలుకలు, బల్లులు కూడా వీరి లంచ్ షెడ్యూల్లో ఫేవరెట్గా ఒక డిష్. గబ్బిలాలను చూస్తేనే మనకు ఒళ్ళు జలదరిస్తుంది, కానీ వీరికి గబ్బిలాల సూప్ డైలీ కంపల్సరీ ఉండాల్సిందేనట. ఇలాంటి ఆహార అలవాట్లే ఇప్పుడు ప్రపంచ దేశాలను చైనా అంటే భయపడేలా చేస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.